నిన్న 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 అమ్మా, అప్పనే నా చెప్ప, నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి. నువ్వు ఈ జడేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా? పైసా లేనోడు కూడా బండికి కూర్చుంటాడమ్మా. ఒరే కాసు, రానికి జరాత్రమేంట్రా? ఏంటో వాగింది, ఇది గుర్రమా? మరి గారిదా? నార్మల్ చంపేస్తారు పిచ్చి వాడు. ఇది నా ముద్దుల చెల్లెలు అశ్వినీ, నా చెప్ప. ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్లగుర్రం అనకి ఎప్పుడో ప్రాణం పడింది. చంపేస్తాను. చూస్తావా నా చెప్ప, నువ్వు ఆ తెల్లగుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరువుని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్దామమ్మా. ఆ తెల్లగుర్రం ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఏడుకొండలవాడ వెంకటరమణ అగోవింద అగోవింద. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మహారాణిపేట. ఏం పాప మహారాణిపేట వెళ్ళాలా? దీనికి జట్ట ఎందుకు? నడుస్తూ పోతే గంటలో వెళ్ళిపోతాం. ఏంటి మళ్ళీ బోని బేరాలని చెడగొడుతున్నావు? నీ బోని బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా? అసలు జట్కాలో నేను తప్ప ఏ ఆడది ఎక్కడానికి వీల్లేదని చెప్పానా లేదా? జరుగు. ఎక్కిన ప్యాసింజర్ దింపేసి నువ్వు ఎక్కుతానంటావేంటి? ఆవిడ ఒక ప్యాసింజర్, నువ్వు ఒక ఎక్స్ప్రెస్. హోటల్లో పాలు పడడానికి టైం అయింది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ పద. అయ్యో పొద్దునే భలే బేరం దొరికింది కదా. చెప్పే వినపడుతుందా? వినపడుతుందిలే. తాత బతుకుంటదా? నీకు జడకు చురు కొనిపెడతానే కొనిపెడతానే అంటుండేవాడు. కొనిపెట్టకుండానే వెళ్ళిపోయాడు. నేను టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చి బతికుండగా జడకుచ్చులు కొనిపెడతానన్నాడు. కొనిపెట్టకుండానే పోయాడు. టేక్ ఇట్ ఈజీ అనుకున్నావు అంతేగా? ఏం పోతున్నావమ్మా? కాసులు అయిపోయావు రే బాబాయ్. చిన్న నీ గర్ల్ ఫ్రెండ్ రాయ్. అయ్యయ్యో రాజు, రోజు ఇదే కర్మనైనా నాకు. నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్ ని పడేసి నీ గుర్రం వెనకాల పడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అశ్వినీ చెడిపోయింది బాబు, చెడిపోయింది. ఇదిగో కాసులు, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప ఏకటి ఇది? అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసా. ఏంటి, నీ తమ్ముడికి ఇచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలాంటి జట్కా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు నీ గుర్రానికి వదండం, నీకోదండం, నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు. అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే వెనక్కి తిరిగి ఉష్పటాక్. ఇదిగో మళ్ళీ పాలు పోసి త్వరగా వచ్చేసాయి. మన పేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి బ్యాంక్ ఆఫీసర్ గారు వస్తున్నారు. హలో అమ్మమ్మా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. ఆఫీసర్ గారు, అదిగో మా శారదమ్మ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా? నన్ను గుర్తుపట్టారా? ఏమిటిది ఆఫీసర్ గారు, మా అమ్మమ్మ మీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏమిటి బాబు? ఆవిడ మా పాలిటి దేవత. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో ఆవిడ ఇంటి ఎదురుగా ఉండే టైలర్ పాపారావు కొడుకు నేను. నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఆవిడే ఫీజు కట్టారు, నన్ను కాలేజీలో చేర్పించారు. అంటే నువ్వు రాజశేఖరని కదా? అవునమ్మా, మీ దయ వల్లే నేను ఆఫీసర్ని కాగలిగాను. మీరేంటి ఆఫీసర్ గారు, మా కాలనీలో అందరికి ఆతాలో దారి చూపించేది. కావాలంటే చూసుకోండి, ఈ కాలనీలో ఏ షాప్ మీద చూసినా ఆవిడ పేరే కనిపిస్తుంది. నాదే ఉంది బాబు, నేను పెంచిన మొక్క 10 మందికి నీడనిస్తే చాలు. నువ్వే ఇక్కడికి ఆఫీసర్ గా రావడం, ఈ నీళ్ల ట్యాంక్ కు లోన్ ఇప్పించడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆఫీసర్ గారు ఇంకా ఆలస్యం ఎందుకు? ఓపెనింగ్ చేసేయండి. అన్నా, ఈ స్లమ్ ఏరియా ఖాళీ చేయించడానికి ఉపయోగపడతారని వీళ్ళని తీసుకొచ్చాను. నమస్కారం సార్, నా పేరు బిళ్ళ ధర్మం. వాట్? బిళ్ళ ధర్మమా? అవును సార్, నేను 30 ఏళ్లుగా కలెక్టర్ ఆఫీస్ లో బిళ్ళ బంట్రోత్గా పనిచేస్తున్నాను. బిళ్ళ అనేది మా ఇంటి పేరులాగా ఓ పద్మశ్రీ బిరుదులాగా నిలబడిపోయింది. మై నేమ్ ఇస్ బిళ్ళ భిక్షన్, సన్ ఆఫ్ బిళ్ళ ధర్మం. అది సరే, జస్ట్ లుక్ దేర్. నా హోటల్ ఇంకా పెద్ద చేయాలి, అందుకే నా స్లమ్ ఏరియా ఖాళీ చేయించాలి. చెప్పుకోకూడదు గాని, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించిన బిళ్ళ సార్ నాది. రేపు పొద్దున కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు, 10 లక్షలు పెట్టిలో పెట్టి పట్టుకురండి, మీ పని చిటికల్లో చేయించేస్తా.